Hello everyone, welcome back to Arunudayam Creations. Today we are going to learn about hydrilla experiment in our video. Hydrilla experiment. This experiment helps us to prove that oxygen is released during photosynthesis. Oxygen gas is released during photosynthesis. We all very well know that during photosynthesis we'll get C6H12O6, that means glucose. So photosynthesis lo manaki 4 raw materials ni use cheskuni plants em chesthe produces glucose ante starch ni produce chesthe. Aithe along with glucose a by product is also produced, that is oxygen gas. Glucose tho paatu manaku oka by product, that is oxygen gas kuda produce avutundi. So gas produce ayindi, aa produce ana gas oxygen ani mana ela prove chestamu ante with the help of this experiment, that is hydrilla experiment. So in this experiment we are using hydrilla twigs. Indulo manam oka aquatic plant ante neelallo bratiki oka plant, hydrilla plants ni use chestamu, andukani dini hydrilla experiment ani pilustam. Okay na? So experiment chuddam chudandi. So 6 points cheppali kada manam: aim, operators required, procedure, observation, result and precautions. First, aim. So aim of this experiment is to prove that oxygen gas is liberated or released or produced during photosynthesis. Released anna, produced anna, liberated anna okate meaning ostundi ikkada. So aim rayali, aim ante to prove that oxygen gas is liberated during photosynthesis. Operators required. Aiming kavali materials maniki ante a beaker, ఒక బీకర్ అండ్ ఏ ఫనెల్, గ్లాస్తో తయారు చేసిన ఒక ఫనెల్ కావాలి, ట్రాన్స్పరెంట్గా ఉన్న ఒక ఫనెల్. అంటే మనం యూజ్ చేస్తాం కదా ఇది, ఇది ప్లాస్టిక్ బట్ గ్లాస్తో చేసిన ఒక ఫనెల్ కావాలి. అండ్ నెక్స్ట్ వీ నీడ్ వన్ టెస్ట్ ట్యూబ్, ఒక టెస్ట్ ట్యూబ్ కావాలి. అండ్ సమ్ హైడ్రోలా ట్విక్స్, హైడ్రోలా ట్విక్స్ తీసుకోవాలి, ప్లాంట్ ట్విక్స్ అనమాట. ఇఫ్ దే వర్ నాట్ అవైలబుల్ వీ కెన్ టేక్ ఎలోడియా ప్లాంట్ ట్విక్స్ ఆల్సో. హైడ్రిల్లా అండ్ ఎలోడియా ఇవి రెండు కూడా ఎక్వాటిక్ ప్లాంట్సే. మనకి హైడ్రిల్లా కనుక దొరకకపోతే ఎలోడియా అనే ప్లాంట్స్ ఉంటాయి మనకి ఎక్వాటిక్ ప్లాంట్స్, అవైనా సరే మనం తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ టు టేక్ ఏ బర్నింగ్ మ్యాచ్ స్టిక్ ఆర్ ఇన్సెన్స్ స్టిక్, మండుతూ ఉన్న ఒక అగ్గిపుల్ల కానీ లేదా ఇన్సెన్స్ స్టిక్ అంటే మన ఇళ్లలో అగరబత్తి లాంటివి ఉంటాయి కదా అలాంటిది కానీ తీసుకోవాలన్నమాట ఈ ఎక్స్పెరిమెంట్కి. అండ్ వాటర్ తీసుకోవాలి. ఓకేనా? బీకర్, గ్లాస్ ఫనెల్, టెస్ట్ ట్యూబ్, వాటర్, హైడ్రోలా ట్విక్స్ అండ్ గ్లోయింగ్ మ్యాచ్ స్టిక్ ఆర్ ఇన్సెన్స్ స్టిక్, ఇవి ఆపరేటర్స్ అన్నమాట. ప్రొసీజర్ చూద్దాం. ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ ఏ బీకర్, ఒక గ్లాస్తో తయారు చేసిన ఒక బీకర్ తీసుకోవాలి. నెక్స్ట్ వీ హ్యావ్ టు టేక్ ఏ గ్లాస్ ఫనెల్, సో గ్లాస్తో తయారు చేసిన ఇలాంటి ఫనెల్ ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ వీ హ్యావ్ టు టేక్ సమ్ హైడ్రిల్లా ట్విక్స్, సో నీళ్ళల్లో పెరుగుతూ ఉన్న ఒక హైడ్రిల్లా ప్లాంట్ ట్విక్స్ కొన్ని తీసుకోవాలి. తీసుకుని వీ హ్యావ్ టు కట్ దేర్ ఎండింగ్స్, సో ఈ బ్రాంచెస్ చివర్లో ఎండింగ్స్ కట్ చేసి వీ హ్యావ్ టు పుట్ దీస్ ట్విక్స్ ఇన్ టు దిస్ ఫనెల్, ఈ ఫనెల్లో ఇలా పెట్టాలన్నమాట. పెట్టి వీ హ్యావ్ టు పుట్ దిస్ ఫనెల్ ఇన్ దిస్ బీకర్ ఇన్ ఇన్వర్టెడ్ పొజిషన్. ఈ ఫనెల్ని ఇలా ఇన్వర్టెడ్ అంటే రివర్స్లో తిప్పి ఈ బీకర్లో ఇలా ప్లేస్ చేయాలి మనం. అర్థమైంది కదా? ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ ఏ గ్లాస్ బీకర్ అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ టు టేక్ ఏ గ్లాస్ ఫనెల్, టేక్ సమ్ హైడ్రిల్లా ట్విక్స్, కట్ దేర్ ఎండింగ్స్. మనకి ప్రాపర్గా ప్లేస్ చేయడం కోసం మనం ఎండింగ్స్ని కట్ చేస్తున్నాము. నెక్స్ట్ వీ హ్యావ్ టు పుట్ దీస్ హైడ్రిల్లా ట్విక్స్ ఇన్ టు దిస్ ఫనెల్, ఈ ఫనెల్లో పెట్టి వీ హ్యావ్ టు ఇన్వర్ట్, ఇన్వర్ట్ అంటే రివర్స్ చేసి పెట్టాలి ఎందులోకి, ఇన్ టు దిస్ బీకర్, బీకర్లోకి పెట్టాలి. నెక్స్ట్ వీ హ్యావ్ టు పవర్ వాటర్ ఇన్ టు దిస్ బీకర్, ఈ బీకర్లో ఇప్పుడు మనం వాటర్ వేయాలి. ఎంత అంటే 3/4, 3 వంతుల నీళ్ళు ఉండాలన్నమాట. సరిగ్గా చెప్పాలి అంటే అబోవ్ ద లెవెల్ ఆఫ్ ద స్టెమ్ ఆఫ్ ద ఫనెల్. ఈ ఫనెల్కి స్టెమ్ ఉంది కదా, అంటే కాడ ఉంది కదా ఫనెల్కి, ఈ కాడకి కొంచెం పైకి వచ్చేంత వరకు మనం దీన్ని వాటర్తో నింపి ఉంచాలి బీకర్ని. నెక్స్ట్ ఏం చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ ఏ టెస్ట్ ట్యూబ్, ఒక టెస్ట్ ట్యూబ్ని తీసుకోవాలి. ఇమాజిన్ దట్ దిస్ ఈస్ టెస్ట్ ట్యూబ్, ఇది టెస్ట్ ట్యూబ్ అనుకుందాం అనుకుందాం. సో వన్ ఎండ్ ఓపెన్గా ఉంటుంది టెస్ట్ ట్యూబ్కి, వన్ ఎండ్ క్లోజ్డ్గా ఉంటుంది. ఏం చేయాలి? వీ హ్యావ్ టు కంప్లీట్లీ ఫిల్ ఇట్ విత్ వాటర్, దీన్ని కంప్లీట్గా వాటర్తో ఫిల్ చేసేసి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇలా ఉంది కదా ఫనెల్, సో వీ హ్యావ్ టు ఇన్వర్ట్ దిస్ టెస్ట్ ట్యూబ్ విత్ వాటర్, వాటర్తో ఉన్న ఈ టెస్ట్ ట్యూబ్ని వీ హ్యావ్ టు ఇన్వర్ట్ దిస్ టెస్ట్ ట్యూబ్ ఓవర్ ద స్టెమ్ ఆఫ్ ద ఫనెల్.
ఇలా పెట్టాలి ఈ టెస్ట్ ట్యూబ్ ని స్టెమ్ ఆఫ్ ద ఫనల్ అంటే మనకి ఫనల్ కాడ ఉంది కదా దీని మీదకి ఇన్వర్ట్ చేసి పెట్టాలి అంటే రివర్స్ చేసి పెట్టాలి అన్నమాట ఓకేనా ఇలా పెట్టి నెక్స్ట్ వి హావ్ టు పుట్ దిస్ సెటప్ అన్డిస్టర్బ్డ్ ఫర్ 2 టు 3 అవర్స్ ఇన్ సన్లైట్ ఇలా ఈ సెటప్ ప్రిపేర్ చేసిన తర్వాత ఒక 2 టు 3 అవర్స్ పాటు మనం దీని సన్లైట్ కింద వదిలేసేయాలి We have to prepare another setup also like this. Ilante the inkok setup kuda prepare chesi. We have to put that setup in dark room lo pettali for 2 to 3 hours. Idi procedure. Procedure ardhamaindi kada? Beaker and we have to take a funnel with twigs. Next we have to fill it with water. Ekkada ela teeskovali above the level of the stem of the funnel. Funnel kanna koncham above level lo water teeskoni. Next we have to take a test tube completely fill it with water. Water tho fill chesi we have to invert it over the stem of the funnel. Ee card mediki reverse tipi pettali. పెడితే ఏమవుతుంది కొంత వాటర్ వచ్చినా సరే ఇక్కడ మనకి కొంత గ్యాప్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట ఎంటీగా ప్రొడ్యూస్ అవుతుంది ఇప్పుడు ఈ సెటప్ ని వి హావ్ టు పుట్ ఇట్ ఇన్ సన్లైట్ అండ్ సేమ్ సెటప్ ప్రిపేర్ చేసి వి హావ్ టు పుట్ ఇట్ ఇన్ డార్క్ రూమ్ లో పెట్టాలి ఆఫ్టర్ 2 టు 3 అవర్స్ ఒక 2 టు 3 అవర్స్ అయిన తర్వాత వెన్ వి అబ్జర్వ్ ఇట్ మనం అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే ద సెటప్ విచ్ ఇస్ కెప్ట్ ఇన్ సన్లైట్ సన్లైట్ కింద పెట్టిన సెటప్ లో ఏమవుతుందంట వి కెన్ క్లియర్లీ అబ్జర్వ్ దట్ Some bubbles are producing from the stem endings. ఇక్కడ మనం స్టెమ్ కట్ చేసాం కదా ఈ ఎండింగ్స్ నుంచి మనకి బబుల్స్ ప్రొడ్యూస్ అయ్యి ఏమవుతున్నాయి దే ఆర్ కలెక్టింగ్ ఎట్ ద టిప్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ ఈ టెస్ట్ ట్యూబ్ చివర కలెక్ట్ అవ్వడం మనం చూస్తుంటాం అంటే బబుల్స్ ప్రొడ్యూస్ అయ్యి దే ఆర్ బర్స్టింగ్ ఎట్ హియర్ ఇక్కడ బర్స్ట్ అవుతున్నాయి అంటే బబుల్స్ అంటే ఏంటి నథింగ్ బట్ ఎయిర్ ఎయిర్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది ఈ గ్యాస్ ఏమవుతుంది ఇట్ ఈస్ కలెక్టింగ్ ఎట్ ద టిప్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ టెస్ట్ ట్యూబ్ చివర్లో కలెక్ట్ అవుతుంది అన్నమాట ఓకే Now, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కేర్ఫుల్లీ వీ హావ్ టు టేక్ దిస్ టెస్ట్ ట్యూబ్ అవుట్ ఆఫ్ ద బీకర్ ఈ బీకర్లోంచి మన టెస్ట్ ట్యూబ్ని కేర్ఫుల్గా బయటకు తీయాలి ఎలా తీయాలి అంటే ఇమాజిన్ దట్ దిస్ ఇస్ టెస్ట్ ట్యూబ్ టెస్ట్ ట్యూబ్ అనుకోమన్నాం కదా ఏం చేయాలి కేర్ఫుల్లీ వీ హావ్ టు లిఫ్ట్ దిస్ టెస్ట్ ట్యూబ్ లైక్ దిస్ ఇలా లిఫ్ట్ చేసి ఈ వాటర్ లెవెల్ దగ్గరికి రాగానే ఏం చేయాలంటే వీ హావ్ టు క్లోజ్ ద మౌత్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ విత్ అవర్ ఫింగర్ థమ్ ఫింగర్ ఈ మౌత్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ని మనం థమ్ ఫింగర్తో ఇలా క్లోజ్ చేసి దెన్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ అవుట్ ఆఫ్ ద బీకర్ బీకర్లోంచి ఇలా బయటకు తీసి ఇలా ఉంచాలన్నమాట అర్థమైంది కదా వీ హ్యావ్ టు లిఫ్ట్ దిస్ టెస్ట్ ట్యూబ్ ఫ్రమ్ ద ఫనల్ ఫనల్ మీద నుంచి ఇలా తీసిన తర్వాత వెన్ ఇట్ ఈస్ అబౌట్ టు కమ్ అవుట్ ఆఫ్ ద వాటర్ వాటర్లోంచి బయటకు తీసేస్తున్నాము అనగా ఇప్పుడు ఈ టెస్ట్ ట్యూబ్ దగ్గర ఏం చేయాలి వీ హ్యావ్ టు పుట్ ఆర్ థమ్ ఫింగర్ తో ఏం చేయాలి వి హావ్ టు క్లోజ్ ద మౌత్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ మౌత్ ఇలా క్లోజ్ చేసి వి హావ్ టు టేక్ లైక్ దిస్ ఇలా తీసుకోవాలి నెక్స్ట్ వి హావ్ టు టేక్ ఎ మ్యాచ్ స్టిక్ ఒక వెలుగుతూ ఉన్న మ్యాచ్ స్టిక్ అగ్గిపుల్ల కానీ లేదా ఇన్సెన్స్ స్టిక్ అగర్బత్తి కానీ తీసుకుని వి హావ్ టు పుట్ ఇట్ నియర్ ఇట్స్ మౌత్ ఇలా మౌత్ దగ్గర పెట్టాలి టెస్ట్ ట్యూబ్ మౌత్ దగ్గర నెక్స్ట్ స్లోలీ వి హావ్ టు టేక్ అవుట్ ఆర్ మన థమ్ ఫింగర్ని ఇలా స్లోగా తీస్తే ఏమవుతుందంటే ద గ్యాస్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్ ఈ టెస్ట్ ట్యూబ్లో ఉన్న గ్యాస్ ఏమవుతుంది ఈ గ్లోయింగ్ స్ప్లింటర్ ఆర్ ఐ మీన్ మ్యాచ్ స్టిక్కి తగిలి ద ఫైర్ మంట ఉంటుంది కదా ఇట్ గ్లోస్ మోర్ బ్రైట్లీ ఇంకా బాగా బ్రైట్గా గ్లో అవుతుంది ఓకేనా ఇది అబ్జర్వేషన్ సో ఇన్ అబ్జర్వేషన్ వి అబ్జర్వ్ దట్ ద మ్యాచ్ స్టిక్ గ్లో మోర్ బ్రైట్లీ ఇంకా బాగా మండుతూ ఉండడం గమనిస్తాం సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ద గ్యాస్ విచ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ హియర్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్ ఈజ్ ఆక్సిజన్ ఏ గ్యాస్ అయితే మనకి ఇంకా బాగా బర్న్ అవ్వడానికి మండడానికి యూజ్ అవుతుంది ఆ గ్యాస్ ఆక్సిజన్ గ్యాస్ సో ఇక్కడ ప్రొడ్యూస్ అయిన గ్యాస్ కూడా ఏంటి అప్పుడు ఆక్సిజన్ గ్యాస్ అని మనం కన్ఫర్మ్ చేయొచ్చు అన్నమాట సో ఏమవుతుంది ఇక్కడ సన్లైట్ ప్రెజెన్స్లో హైడ్రోలెట్రిక్స్ ఏం చేస్తుంది దే ఆర్ పర్ఫార్మింగ్ ఫోటోసింథసిస్ And they are producing food material ని ప్రిపేర్ చేస్తున్నాయి అండ్ ఎట్ ద సేమ్ టైమ్ దే ఆర్ రిలీజింగ్ ఎ బై ప్రొడక్ట్ కాల్డ్ అస్ ఆక్సిజన్ గ్యాస్ దిస్ ఆక్సిజన్ గ్యాస్ ఇది ఏమవుతుంది ఇట్ ఈస్ కలెక్టింగ్ ఎట్ ద టిప్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ ఈ టెస్ట్ ట్యూబ్ టిప్లో కలెక్ట్ అవుతూ ఉంది కలెక్ట్ అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం కేర్ఫుల్లీ వీఆర్ టేకింగ్ దిస్ టెస్ట్ ట్యూబ్ అవుట్ ఆఫ్ ద బీకర్ బయటకు తీసి టెస్ట్ చేస్తే వీ కెన్ క్లియర్లీ సీ దట్ ద గ్లోయింగ్ మ్యాచ్ స్టిక్ ఈజ్ బర్నింగ్ మోర్ బ్రైట్లీ సో దట్ వీ కెన్ కన్ఫర్మ్ దట్ ద గ్యాస్ రిలీజ్డ్ ఈస్ ఆక్సిజన్ గ్యాస్ సో ఇది హైడ్రోలా ఎక్స్పెరిమెంట్ అనమాట అర్థమైంది కదా సో ఇక్కడ ప్రికాషన్స్ చూడండి ప్రికాషన్స్ ఏంటి అంటే వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ వైల్ టేకింగ్ దిస్ టెస్ట్ ట్యూబ్ అవుట్ ఆఫ్ ద బీకర్ నుంచి ఈ టెస్ట్ ట్యూబ్ బయటకు తీసినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి
ఏంటి అంటే ఎందుకు అంటే దేర్ మైట్ బి ఎ ఛాన్స్ ఆఫ్ ఎస్కేప్ ఆఫ్ ఆక్సిజన్ గ్యాస్ ఇన్ టు ఎయిర్. మనం ఈ టెస్ట్ ట్యూబ్ని జాగ్రత్తగా తీసి వాటర్ బయటికి టెస్ట్ ట్యూబ్ రాగానే ఇందులో ఉన్న గ్యాస్ బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందన్నమాట, ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అలా జరగకుండా ఏం చేయాలి, వీ హ్యావ్ టు కీప్ ఆర్ వీ హ్యావ్ టు క్లోజ్ ద మౌత్ ఆఫ్ ద టెస్ట్ విత్ అవర్ థమ్ ఫింగర్, మన థమ్ ఫింగర్తో జాగ్రత్తగా క్లోజ్ చేసి అప్పుడు మనం బయటికి తీయాలన్నమాట. అండ్ ఇఫ్ హైడ్రోలా ట్విక్స్ ఆర్ నాట్ అవైలబుల్, వీ హ్యావ్ టు టేక్ ఎలోడియా ట్విక్స్, ఎలోడియా ప్లాంట్ ట్విక్స్ తీసుకోవాలి. వై వీ హ్యావ్ టు టేక్ ఓన్లీ హైడ్రోలా ఆర్ ఎలోడియా ప్లాంట్స్, ఎందుకు అవే తీసుకోవాలి అంటే వీ ఆర్ డూయింగ్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఇన్ వాటర్, వాటర్లో పర్ఫామ్ చేస్తున్నాం ఈ ఎక్స్పెరిమెంట్. అందుకోసం మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు టేక్ ఓన్లీ వాటర్ ప్లాంట్స్, ఎక్వాటిక్ ప్లాంట్సే తీసుకోవాలి. ఈ ఎక్స్పెరిమెంట్ని ఒకవేళ మనం టెరెస్ట్రియల్ ప్లాంట్స్ మీద చేయాలనుకున్నాం అనుకోండి, అంటే నేల మీద ఉన్న ప్లాంట్స్లో చేయాలనుకున్నాం అనుకోండి, వీ కాంట్ సీ ద రిలీజ్ ఆఫ్ ఆక్సిజన్ గ్యాస్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. మన కళ్ళ ముందు చాలా చెట్లు ఉంటాయి, సో వాటిలో కూడా ఫోటోసింథసిస్ జరుగుతుంది పగలు, బట్ అందులోంచి ఆక్సిజన్ గ్యాస్ రిలీజ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయలేము. వై? బికాస్ ఇట్ ఈస్ ఇన్విజిబుల్. ఆ ఆక్సిజన్ గ్యాస్ అనేది ఇన్విజిబుల్, మన కంటికి కనిపించదు రిలీజ్ అవుతూ. సో అందుకని ఏం చేస్తున్నాం, టెరెస్ట్రియల్ ప్లాంట్స్లో ఆ గ్యాస్ రిలీజ్ అబ్జర్వ్ చేయలేం కాబట్టి వీఆర్ పర్ఫార్మింగ్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఇన్ వాటర్. వాటర్లో అయితే బబుల్స్ ఫామ్లో కనిపిస్తుంది కాబట్టి కలెక్ట్ చేయొచ్చు కాబట్టి తీసుకుంటున్నాం. అయితే టెరెస్ట్రియల్ ప్లాంట్స్ కెనాట్ పర్ఫామ్ ఫోటోసింథసిస్ ఇన్ వాటర్. వాటర్లో మనం ఏదో నేల మీద పెరిగే ప్లాంట్స్ని తీసుకొచ్చి ఇక్కడ చేయలేం, ఓన్లీ వాటర్లో పెరిగే ప్లాంట్స్ని మాత్రమే తీసుకోవాలి. అందుకని హైడ్రిలా ఆర్ ఎలోడియా ట్విక్స్ తీసుకుని వీఆర్ పర్ఫార్మింగ్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఇన్ వాటర్. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ సెటప్ ఉంది కదా, ద సెటప్ విచ్ ఇస్ కెప్ట్ ఇన్ డార్క్, డార్క్ రూమ్లో పెట్టాం కదా, ఆ సెటప్ దగ్గరికి వచ్చేసరికి వీ కెనాట్ ఫైండ్ బబుల్స్, బబుల్స్ ప్రొడక్షన్ ఏమి మనం కనిపించదు. ఎందుకు అంటే సన్లైట్ ఈజ్ నాట్ అవైలబుల్ టు దట్ సెటప్, ఆ సెటప్కి సన్లైట్ అవైలబుల్గా లేదు కదా. సో హైడ్రోలా ట్విక్స్ విల్ నాట్ పర్ఫామ్ ఫోటోసింథసిస్ అండ్ డస్ నాట్ ప్రొడ్యూస్ ఆక్సిజన్. సన్లైట్ లేదు కాబట్టి ఫోటోసింథసిస్ జరగదు, సో ఆక్సిజన్ గ్యాస్ కూడా రిలీజ్ అవ్వదన్నమాట. సో ఇలా మనం ఆక్సిజన్ గ్యాస్ ఫోటోసింథసిస్లో రిలీజ్ అవుతుంది అని మనం ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ హైడ్రోలా ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ కనుక మీకు అర్థమైనట్టయితే, యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ లెసన్ టాపిక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.